హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో కన్ఫామ్గా రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో వీడియో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటనే ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్స్ బాక్ మూవీస్. ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చేసి చాలా రోజులు అయితే అవుతుంది. మనకు కామెడీ అండ్ హారర్ జోన్లో అయితే మనకైతే ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ బైస్ హాట్స్టార్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. మనకు కన్ఫామ్గా అయితే జూన్ 21న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గెటప్ శ్రీను గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిలిం రాజు యాదవ్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 21న అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బజే వై వేగం మూవీ. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కార్తికేయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా అయితే మనకు ఐశ్వర్య మీనన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 28న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆనంద్ దేవరకొండ గారు తీసిన గమ్ గమ్ గణేశాయ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు కామెడీ జోన్లో అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ 28న అయితే మనకు కన్ఫామ్గా అయితే మనకు గమ్ గమ్ గణేశాయ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జూన్ 28న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కాజల్ గారు తీసిన సత్యభామ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు అఫీషియల్గా కన్ఫామ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే సత్యభామ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శర్మానంద్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా అయితే మనకు కీర్తి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ బేస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ బేస్ హాట్స్టార్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ లవ్ మూలీ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు జూలై 5న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు జూలై 5న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 12న అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మహారాజా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 12న అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.